నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతో గొప్ప కార్యక్రమం ఒకటి చేపట్టడం మనందరికీ తెలిసిందే. జిఓఎంఎస్ నెంబరు 107 ద్వారా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పేదలందరికీ కూడా, అర్హులైనటువంటి పేదలందరికీ కూడా ఇళ్ళుకి సంబంధించి వచ్చే ఉగాది కల్లా పూర్తి చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు విడుదల చేసినటువంటి జీవో అది. ఇంతవరకు బహుశా నాకు తెలిసి భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం, ఇంత దయాగుణంతో, మంచి మనసుతోటి ప్రతి ఒక్క మనిషి కూడా కనే కళ సొంత ఇల్లు ఉండాలి. సో అలాంటి కళని 2020 వచ్చినా కూడా నిజం చేసుకోలేనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఈ రాష్ట్రంలో అని చెప్పి ఆయన తెలుసుకొని, లేదా పేదవాళ్ళు ఆయన్ని కలిసినప్పుడు తన పాదయాత్రలో ఇచ్చిన మాటకు అనుగుణంగా వచ్చే ఉగాది కల్లా సుమారు 25 లక్షల పట్టాలు, ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి నిర్ణయం తీసుకొని, దాంట్లో ఈ జిఓఎంఎస్ నెంబర్ 107 ద్వారా మా రాజధాని ప్రాంతంలో సుమారు 1250 ఎకరాలని సుమారుగా 55 వేల కుటుంబాలకి కేటాయిస్తూ అవి కూడా ప్రాంతాలతో సహా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు, ఆయనకు సంబంధించినటువంటి యెల్లో మీడియా ఎంతగా వక్రీకరిస్తూ ఉన్నారో, ఎంతగా మాట్లాడుతూ ఉన్నారో చెడుగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఒకటే అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడిని, అయ్యా చంద్రబాబు నాయుడు, నువ్వే సిఆర్డీఏ చట్టాన్ని ఆ రోజుల్లో తయారు చేశావు, ఆ చట్టం ప్రకారం ఇవాళ సుమారు 54 వేల ఎకరాలు రాజధాని ప్రాంతంలో మరి సిఆర్డీఏ పరిధిలోకి రాజధాని కింద వస్తే దాంట్లో 33 వేల ఎకరాలు రైతన్నులు ఇచ్చారని, మిగిలిన సుమారు 20 వేల ఎకరాలు ప్రభుత్వ భూములు అని చెప్పి మనందరికీ తెలిసిందే. సిఆర్డీఏ చట్టంలో ఆ రోజునే చంద్రబాబు నాయుడు రాశాడు, 5% ఆర్థికంగా వెనుకబడినటువంటి పేద వర్గాలకి కేటాయించాలని చెప్పి. ఆయన రాసినటువంటి చట్టంలోనే చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో అమలు చేయలేదు, పట్టించుకోలేదు. పైగా అడిగిన ప్రతి ఒక్క మనిషిని కూడా నిర్భయంగా, నిర్ద్వందంగా ఆయన వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితులు కూడా ఆ రోజున మనం చూశాం. రెండవది, పేదలకు 5% కేటాయించాలయ్యా చంద్రబాబు నాయుడు, నువ్వు చెప్పిన చట్టంలోనే రాస్తుంది అని అంటే 54 వేల ఎకరాల్లో దాంట్లో 20 వేల ఎకరాలు ప్రభుత్వ భూముల్లో సుమారు 2600 ఎకరాలు ఈ రోజున చంద్రబాబు నాయుడు రాసినటువంటి సిఆర్డీఏ చట్టంలోనే క్లియర్గా ఉంది పేద బడుగు బలహీన వర్గాలకు కేటాయించాలని. ఒక్క ఎకరం కాదు కదా, ఒక్క సెంటు కూడా పేదలకు కేటాయించలా, కానీ సుమారు 2-3 వేల ఎకరాలు చంద్రబాబు నాయుడు తన మనుషులకి, తనకి ఎవరైతే పర్సంటేజీలు ఇస్తారో వాళ్ళకి మాత్రం కేటాయించేశాడు. గడిచిన 4-4.5 సంవత్సరాల్లో తనకిష్టం వచ్చిన వాళ్ళకేమో ఎకరం 50 లక్షల రూపాయలకి, కానీ ప్రభుత్వ సంస్థలకు వచ్చేతలకేనేమో 4 కోట్ల రూపాయలకి. అంటే ప్రైవేటు సంస్థలకి, బయట వాళ్ళకి అమ్మిన వాళ్ళకి కూడా 4 కోట్లకి అమ్మాడు, 50 లక్షల రూపాయలు మాత్రం ఇచ్చినట్టుగా చూపించి మిగతా 3.5 కోట్లు ఎకరానికి 3.5 కోట్ల రూపాయలు పేదవాళ్ల భూముల ద్వారా కొట్టేశాడు. అంటే 2-3 వేల ఎకరాలు అప్పనంగా అమ్ముకొని నువ్వు పర్సంటేజీలు కొట్టేసి ఒకవైపున దారుణాలు చేసి రాజధానిలో, రెండో వైపున నువ్వు రాసిన చట్టంలోనే సుమారు 2600 ఎకరాలు పేదవాళ్ళకి కేటాయించాలని రాసి ఒక్క సెంటు కూడా కేటాయించకుండా, అంతేకాదు రైతన్నలు ఇచ్చినటువంటి 33 వేల ఎకరాలకి ఒక్క ప్లాటు రైతన్నలకు కూడా ప్రకటించకుండా, కేటాయించకుండా ఎంత దారుణాలు చేసి ఈ రోజున నువ్వు రాసినటువంటి చట్టానికి అనుగుణంగా పేద ప్రజలకి అండగా నిలబడటానికి, ఇళ్ళు లేని నిరుపేదలకి కేటాయించడానికి, అది కూడా 2600 ఎకరాలు కేటాయించాలంటే 1250 ఎకరాలు కేటాయిస్తూ అందులో సుమారు 55 వేల కుటుంబాలు, అంటే 2.5 నుంచి 2 లక్షల మంది జనాభా. అందుకే ఇవాళ మేము గర్వంగా చెబుతున్నాము, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ఇది బహుజన అమరావతి. ఏమయ్యా చంద్రబాబు నాయుడు, గత 5-4.5 సంవత్సరాల్లో రాజధానిలో తిరిగినటువంటి ప్రతి మనిషి అన్నమాట ఒక్క పురుగు కూడా కనిపించట్లేదేంది ఈ ప్రాంతంలో,
ఒకప్పుడు బంగారు పంటలు పండే ప్రాంతంలో ఇవాళ ముళ్ళ చెట్లు పెరిగి ఉన్నాయి, ఒక్క మనిషి కూడా రాలేదు ఏంది అని చెప్పి నువ్వు కేటాయించిన 32,000-3,000 ఎకరాలకి సంబంధించి కూడా అరాకొరా వచ్చారు తప్ప ఎవరూ రాలా. కానీ రెండో వైపున ఇవాళ 1.5 నుంచి 2 లక్షల మంది జనాభా, అది కూడా పేద తరగతి వాళ్ళు, బహుజనులు నివసించడానికి, అది కూడా ఎవరు కేటాయించాడండి జగన్మోహన్ రెడ్డి గారు? ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలు ఎవరైతే ఇల్లు లేదేమో, 20-25 సంవత్సరం వచ్చినా కూడా ఇల్లు లేని వాళ్ళండి. ఒకవైపు సభ్య సమాజం సిగ్గుతో తల ఉంచుకోవాలి, కానీ మీరు ఎవరైనా సరే అర్హులైతే చాలు మీకు ఇల్లు కేటాయిస్తామని చెప్పేసి ఇవాళ అంత గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటూ ఇవాళ అమరావతిని బహుజన అమరావతి, సర్వజన అమరావతిగా ప్రకటించినందుకు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను మరొకసారి ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజెప్పదలుచుకున్నా మీడియా ద్వారా. ఇంత గొప్ప కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఒకవైపున హర్షించాల్సింది పోయి లేదా ఉన్న వాస్తవాల్ని, అవును నేను చేయాల్సిన పని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు లేదా జరుగుతూ ఉంది అని నువ్వు స్వాగతించాల్సింది పోయి దాని మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం లేదా నీ ఎల్లో మీడియా ద్వారా ఇష్టం వచ్చినట్లు చెప్పించడం, అవాస్తవాలు రాపించడం అని అంటే ఎంత అన్యాయాలు దారుణాలు చేస్తున్నావో చంద్రబాబు చూడమని చెప్పేసి నేను ఈ ప్రజలను కోరుకుంటా ఉన్నాను.